ఆవిర్కరణము 13వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కుగాని నిగనిగలాడు మచ్చగాని ఇండి వాని దేహచర్మమందు కుష్టుపొడవంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాని తీసుకుని రావలెను. ఆ యాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ ఎందలి వెండ్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహచర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెండ్రుకలు తెల్లబారుకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు 2వసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే, వాడు తన బట్టలు ఉతుక్కుని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు 2వసారి యాజకునికి కనబడవలెను. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్టుపొడ యొక్కనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను అది వెండ్రుకలను తెల్లబారిన ఎడలను వాపులో పచ్చిమాంసము కనబడిన ఎడలను అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్టము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్టము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగలవాని తల మొదలుకొని పాదముల వరకు కుష్టము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. ఆ కుష్టము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. అయితే వాని ఎంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే, అది కుష్టము. అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు యాజకుని యొద్దకు రావలెను. యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను, వాడు పవిత్రుడు. ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోట తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాని కనపరచవలెను. యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను దాని వెండ్రుకలు తెల్లబారి ఎండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టు పొడ. యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్టు పొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఇండిన ఎడల యాజకుడు దాని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్టు పొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్టము. యాజకుడు దాని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రుకలు
లేకయే గాని చర్మము కంటే పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు 7 దినములు వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వానిని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్టమే. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఇండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే, వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది వాతపు మంటయే. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమీ గడ్డమందేమీ పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు గలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది బొబ్బ, తలమీదనేమి గడ్డం మీదనేమి పుట్టిన కుష్టము. యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగల వానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక ఇండిన ఎడలను దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలను గాని ఆ బొబ్బ అక్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బ గల వానిని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఇండిన ఎడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాని చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించి ఇండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదకనక్కరలేదు, వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడెను, వాడు పవిత్రుడు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఇండిన ఎడల అది చర్మమందు పుట్టిన యొక్క పొక్కు, వాడు పవిత్రుడు. తల వెంట్రుకలు రాలినవాడు బట్టతలవాడు, అయినను వాడు పవిత్రుడు. ముఖం వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు, వాడు పవిత్రుడు. అయినను బట్టతలయందేగాని బట్ట నొసటియందేగాని ఎర్రగానుండు తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్టతలయందైనను బట్ట నొసటియందైనను పుట్టిన కుష్టము. యాజకుడు వానిని చూడవలెను. కుష్టము దేహచర్మమందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్టతలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎర్రగానుండు తెల్లని పొడయైన ఎడల వాడు కుష్టరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్టము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్టరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసుకొనవలెను. వాడు తన పై పెదవుని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై ఇండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. మరియు కుష్టుపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్టయందేమి నారబట్టయందేమి నారతోనే గాని వెంట్రుకలతోనే గాని నేసిన పొడుగునందేమి పేకయందేమి తోలునందేమి తొలుతో చేయబడు ఏ ఒక వస్తువునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళ్లుగానే గాని ఎర్రదాళ్లుగానే గాని కనబడిన ఎడల అది కుష్టుపొడ. యాజకునికి దాని కనపరచవలెను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పొడుగునందే కాని పేకయందే కాని తోలునందే గాని తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము.
అది అపవిత్రము. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను. అది కొరుకుడు కుష్టము, అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పొడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉదుకనాజ్ఞాపించి మరి 7 దినములు దానిని విడిగా ఉంచవలెను. ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము, అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లోవైపున గాని పైవైపున గాని పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును. యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి ఉండిన ఎడల అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. అటు తరువాత అది ఆ వస్త్రమందే గాని పడుగునందే గాని పేకయందే గాని తోలుతో చేసిన దేనియందే గాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్టము. ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఏ వస్త్రమునే గాని పడుగునే గాని పేకనే గాని తోలుతో చేసిన దేనినే గాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల 2వ మారు దానిని ఉదకవలెను. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్టయందే గాని నారబట్టయందే గాని పడుగునందే గాని పేకయందే గాని తోలు వస్తువులయందే గాని నిండు కుష్టపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే.